హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు వాళ్ళ ఫ్యామిలీ. నా పేరు సీతారాం. ఇంతకుముందు మనం వీడియోలో కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్లు ఎలా చేయాలి, అలాగే నీ పెయిన్ రిలేటెడ్వి తెలుసుకున్నాం. అదేవిధంగా ఈరోజు మనము షోల్డర్ మూమెంట్స్కి అండ్ హ్యాండ్ రిలేటెడ్ జాయింట్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. రొటేషన్ చేద్దాము. స్లోలీ జెంట్లీ విత్ ద బ్రీతింగ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. కానీ ఈ విధంగా చేయొద్దు, హ్యాండ్స్ త్రో చేయొద్దు. స్పీడ్గా స్లోగా చేయాలి. ఇన్హేల్, గాలి తీసుకుంటూ పైకి గాలి వదిలేస్తూ డౌన్. సో మ్యాక్సిమం రొటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఎల్బోస్ అనేది బెండ్ చేయండి. మీరు ఇప్పుడే మొదటగా చేస్తున్నట్లయితే మీరు ఎల్బోస్ బెండ్ చేయకుండా చేయలేని పక్షంలో స్లైట్గా ఫోల్డ్ చేసి చేయండి. బట్ ట్రై టు స్ట్రైట్, ఎల్బో స్ట్రైట్ చేయడానికే ట్రై చేయండి. లాస్ట్ మోర్ 2 and 1. నౌ సేమ్ రివర్స్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. సో ఇప్పుడు మొత్తం 10 చేసాం. మనకి ఏవైనా కానీ కౌంట్స్ అనేది 10 చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మూమెంట్ అనేది ఫ్రీ అవుతుంది. మినిమం 10 కౌంట్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, షోల్డర్స్ రొటేషన్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ రెండు ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసి హోల్డ్ చేసి షోల్డర్స్ అనేది స్లోగా రొటేట్ చేయండి. సో రొటేట్ చేసేటప్పుడు మీరు హాఫ్ రొటేషన్స్ చేయాలి. వీటి వల్ల ఓన్లీ షోల్డర్స్ మూమెంట్ మాత్రమే ఉంటుంది. మీరు ఎప్పుడైతే కంప్లీట్ రొటేట్ చేస్తారో దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ స్కాపులా బోన్, మనకి ఈ భుజం వెనక భాగం అనేది కంప్లీట్ స్ట్రెచ్ జరగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా బోత్ సైడ్స్ కూడా, లంగ్స్ కూడా పూర్తిగా ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట ఎప్పుడైతే మీరు హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేస్తారు. సో చేసేటప్పుడు విత్ ద బ్రీతింగ్ చేయండి. మనం గాలి తీసుకుంటూ పూర్తిగా పైకనాలి, గాలి వదిలేస్తూ డ్రాప్ సైడ్స్ స్లోగా చేయండి. ఈ విధంగా ఒక 5 counts. 4, 5. ఇప్పుడు సేమ్ అదే విధంగా రివర్స్ చేద్దాం. 1, 2, 3, 4 and 5. రిలాక్స్. నా వీళ్ళు రిస్ట్ రొటేషన్, రిస్ట్ జాయింట్ రొటేషన్. చేతులు రెండు ముందు కానీ థమ్ ఫింగర్ బొటన వేలు లోపలికి ముడిచి మిగిలిన వేళ్లతో హోల్డ్ చేసి టైట్ చేయొద్దు. ఫిస్ట్ అనేది ఫ్రీగా రిలాక్స్డ్గా హోల్డ్ చేసి రొటేట్ ఫ్రీలీ. 1, 2, 3, 4, 5, 4, 3, 2, 1. రియలీస్. ఇప్పుడు మనం 3 joint rotation చేసాం. కంప్లీట్ హ్యాండ్స్ రొటేషన్ చేసాము, తర్వాత ఎల్బోస్ రొటేట్ చేసాము, దెన్ రిస్ట్ రొటేట్ చేసాము. 3 joints అనేవి రొటేట్ అయిపోయింది. ఇప్పుడు ఫింగర్స్. ఇప్పుడు మనకి ఫింగర్స్ వచ్చేసి 3 types ఉన్నాయి. 3 types కూడా చేద్దాము. ఫస్ట్ వన్, హ్యాండ్స్ అనేది పూర్తిగా వైట్ చేసి పూర్తిగా వైట్ చేయాలి. పామ్స్ అనేది కంప్లీట్ ఎక్స్పాండ్ చేయాలి నైస్గా. ఫింగర్స్ వైడ్గా ఎంత వీలైతే అంత. అదేవిధంగా బొటన వేల లోపల కానీ పూర్తిగా టైట్ చేయాలి, గట్టిగా బిగించాలి. అలాగే ఓపెన్. 2, 3. మనం చేతుల పైకి అనేటప్పుడు గాలి తీసుకోవాలి, గాలి వదిలేస్తూ ఫోల్డ్ చేయాలి. 5, 6, 7, 8, 9, 10. రియలైజ్. సో ఇది లాస్ట్ కౌంట్ వచ్చేసి ఒక 5 to 10 counts ఇలా హోల్డ్ చేసి ఉంచండి. ఎల్బోస్ అనేది ఫోల్డ్ చేయద్దు స్ట్రైట్గా. నా బొటన వేలు ఫోల్డ్ చేసి అగైన్ టైట్ చేయండి కంప్లీట్ ట్విస్ట్. రియలైజ్. పూర్తిగా గాలి తీసుకొని వదలండి. సో మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ మజిల్స్ అనేవి, హ్యాండ్స్ మజిల్స్ అన్ని పూర్తిగా స్ట్రెచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం మరొక ఎక్సర్సైజ్. హ్యాండ్స్ రెండు ఫార్వర్డ్, ఫింగర్స్ టుగెదర్ ఉంచి పూర్తిగా డౌన్ చేయాలి. నా అగైన్ లే. సో విల్ డూ ఫ్రమ్ ద సైడ్స్. ఇది చూడండి, పూర్తిగా స్ట్రెచ్ చేయాలి, హ్యాండ్స్ స్ట్రైట్ ఉండాలి. అగైన్ డౌన్. 3, 4, 5, 6, 7, 8, 9, 10 అయిపోయినాక ఒక హ్యాండ్ అనేది పైకి లిఫ్ట్ చేసి మరొక హ్యాండ్తో కంప్లీట్ బొటన వేలుతో కలిపి పట్టుకోవాలి.
చూడండి, బొటన వేలు ఇలా వదిలేయకూడదు. బొటన వేలు కూడా కలిపి పట్టుకొని జెంటల్ స్ట్రెచ్, స్లోగా మీ వైపుకి పుల్ చేయండి. అప్పుడు హ్యాండ్ అంతా పూర్తిగా స్ట్రెచ్ అవుతుంది. గమనించండి, మనం ఏది చేసినా కానీ బాడీలో కలిగే మార్పులు గమనించాలి. నా వీవర్స్, ఇప్పుడు ఈ పొజిషన్లో ఈ నాలుగు చేతి వేళ్ల సహాయంతో ఇలా లోపలికి పుల్ చేయండి. ఓకే, ఈ విధంగా పుల్ చేయండి. రిలాక్స్. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఆపోజిట్ హ్యాండ్. బాగా గాలి తీసుకొని వదలాలి. థర్డ్ వన్, జస్ట్ హ్యాండ్స్ ఫార్వర్డ్ చేసి ఆల్ ద టిప్ ఆఫ్ ద ఫింగర్స్ టచ్ చేసి ఓపెన్ చేయాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ఇలా మీరు 60 వరకు చేయొచ్చు. జస్ట్ మీకు ఇప్పుడు ఒక 20 చేసి చూపిస్తున్నాను. ఇలా 60 చేయాలి. 60 చేసినట్లయితే మీకు చేతి నరాలు అన్నీ కూడా కంప్లీట్గా ప్రాపర్గా స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. నా వేలీస్, బ్రీత్ పూర్తిగా గాలి తీసుకొని వదలండి మరొకసారి. ఇప్పుడు వన్ మోర్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు చేసేది వచ్చేసి మనము ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి చేతి వేళ్ళ నుంచి టిప్ ఆఫ్ ది ఫింగర్స్ అక్కడ నుంచి షోల్డర్స్ వరకు అప్ టు నెక్ మజిల్స్ ఆ నర్వ్స్ అనేది స్ట్రెచ్ జరగడం అనేది మనం గమనించవచ్చు చేసేటప్పుడు. సో మనం ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ ఎలా చేయాలనేది చూద్దాము. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ చాలామంది లేడీస్కి ఈ సైడ్ పార్ట్ తగ్గాలని చెప్పేసి ట్రైసెప్ పిజర్ శత విధాలు ప్రయత్నిస్తుంటారు. ఈ ఎక్సర్సైజ్ చేయండి, మీరే చూస్తారు రిజల్ట్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది. సో హ్యాండ్స్ అనేది పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. దెన్ స్లోగా ఎల్బోస్ ఫోల్డ్ చేయడం, హ్యాండ్స్ పైకి లేపడం, డౌన్ చేయడం, అదేవిధంగా బిగ్ సర్కిల్స్ చేయడం, వేమి చేయద్దు. చక్కగా స్ట్రైక్ చేయండి, ఎడమ చేతిని ఎడమ వైపు, కుడి చేతిని కుడి వైపు. చేసిన తర్వాత స్మాల్ సర్కిల్స్, 5, 6, 7, 8, 9, 10, రివర్స్, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, రిలీజ్. జస్ట్ మీకు ఇప్పుడు 10 చేయించాను. యూజువల్గా మన కెపాసిటీని బట్టి యూ కెన్ డూ 20 రివర్స్ 20 లేదా 50 రివర్స్ 20, బట్ మీరు ఎన్నైతే చేస్తారో అన్ని హ్యాండ్స్ డౌన్ చేయకుండా రివర్స్ కూడా చేయండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎస్పెషలీ సిస్టమ్ ముందు కూర్చొని ఉంటారు వాళ్ళకి ఫింగర్స్ పెయిన్స్ అనే ఉంటాయి ఆఫ్టర్ ఫ్యూ డేస్. సో అలాంటి వాళ్ళకి రెగ్యులర్గా చేయడం వల్ల ఫ్యూచర్లో వచ్చే హ్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్, సమ్ మోర్ ఎక్సర్సైజెస్ ఫర్ హ్యాండ్స్. ఇప్పటి వరకు చేసింది వన్ సీక్వెన్స్ ఆఫ్ హ్యాండ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు సెకండ్ సీక్వెన్స్ అనేది చూద్దాం. హ్యాండ్స్ రెండు ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసి పూర్తిగా వన్ బై వన్ హ్యాండ్ అనేది లిఫ్ట్ చేయాలి. 1, 2, 3, బోత్ హ్యాండ్స్ పుష్ బ్యాక్, 5, 6, 7, 8, 9, 10, రిలాక్స్. అదే విధంగా బోత్ హ్యాండ్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, రిలాక్స్. బాగా గాలి తీసుకొని వదలాలి మరొకసారి. అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ రెండు సైడ్ స్ట్రెచ్. ఇది వచ్చేసి ఎక్సెస్ మాస్ అనేది హ్యాండ్లో తగ్గించడానికి. ఓకే, అదేవిధంగా రౌండ్ ద షోల్డర్ మజిల్ యాక్టివేషన్కి ఉపయోగపడుతుంది ఇప్పుడు చేయబోయే ఎక్సర్సైజ్. ఓకే, హ్యాండ్స్ రెండు స్ట్రైట్ చేయాలి. చూడండి, కంప్లీట్ స్ట్రైట్. చాలామంది షోల్డర్ పెయిన్స్ అని చెప్పింతే చేస్తారు. ట్రై టు స్ట్రెచ్ యువర్ షోల్డర్ లెవెల్. మనకి షోల్డర్కి సరి సమానంగా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మనకి బాడీ లెవెల్ ఉండాలి, షోల్డర్ లెవెల్ ఉండాలి. 1, ఎల్బో అనేది డౌన్ చేయట్లేదు. చూడండి, ఎల్బో అదే ప్లేస్లో ఉండాలి. ఆర్మ్స్ మాత్రమే మనకి పైకి కిందకి ఫోల్డింగ్. మనం 10 కౌంట్స్ చేయాలి ఇక్కడ కూడా. నెక్స్ట్, ఆఫ్టర్ దాట్ డౌన్ చేయద్దు హ్యాండ్స్ ఇమీడియట్గా. పామ్స్ గ్రౌండ్ వైపుకి తిప్పి ముందుకి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో మళ్ళీ డౌన్ చేయాలి. 1 more exercise, హ్యాండ్స్ ఫుల్ ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసి డౌన్ చేస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9
అండ్ టెన్ నా స్లోలీ డ్రాప్. ఇది చేసినట్లయితే మనకి షోల్డర్ మొత్తం కూడా పూర్తిగా యాక్టివ్ అవుతుంది అన్నమాట. డయాబెటిక్ పీపుల్కి మరియు కాస్త ఏజ్డ్ పీపుల్కి ఏంటంటే షోల్డర్స్ అనేది క్యాచెస్ జరగడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు స్లోగా షోల్డర్స్ అనేది హ్యాండ్స్ అనేది ఇలా ఉంచి షోల్డర్ యాక్టివేషన్ స్లోగా హ్యాండ్స్ లిఫ్ట్ చేసి డ్రాప్ చేయండి. మీరు ఇలా పూర్తిగా లిఫ్ట్ చేయని పక్షంలో ఆఫే చేయండి, ఎంతైతే అంతవాటికే చేయండి. ఓకే, సో ఇంతవాటికే వస్తున్నాయి హ్యాండ్స్, ఇంతవాటికే చేయండి. బట్ రోజు ఆ మొబిలిటీ, జాయింట్ మొబిలిటీ అనేది ఉండాలి. మీరు రోజు చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత మీరు కూడా కంప్లీట్గా హ్యాండ్స్ లిఫ్ట్ చేయగలరు అన్నమాట. మనం ఎప్పుడైతే హ్యాండ్స్ పూర్తిగా లిఫ్ట్ చేస్తామో ఎక్కువ లంగ్స్ ఎక్స్పాన్షన్కి యూజ్ అవుతుంది, మనం ఎక్కువ బ్రీత్ తీసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. మనం ప్రాణాయామ సెషన్లో అవి కూడా క్లియర్గా తెలుసుకుందాము, ఆ హ్యాండ్స్ అలా లిఫ్ట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది. సో ఇప్పుడు దాకా చూసినవి ఏంటంటే హ్యాండ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ అందరూ చేయగలిగేవి. ఇంకా కొన్ని అడ్వాన్స్ స్ట్రెచెస్ అనేవి ఉన్నాయి, అవి మనం ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుందాము. బట్ ఇవేంటంటే బేసిక్గా ఏజ్ లిమిట్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. మనం ఇంత ముందు వీడియోలో చూసినట్టు లెగ్ ఎక్సర్సైజ్ కాళ్ళకు సంబంధించినవి, ఈ వీడియోలో చూపించిన హ్యాండ్ ఎక్సర్సైజెస్ ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే చేస్తారో ఆ జాయింట్ మొబిలిటీ అనేది బాగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే చాలామంది లెగోగానే జాయింట్ పెయిన్స్ అని చెప్పేసి బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు చేసినట్లయితే చాలా కొద్ది రోజుల్లోనే ఆ పెయిన్స్ నుంచి మనం విముక్తి పొందొచ్చు అన్నమాట. అంతటి బెనిఫిట్స్ అనేది పొందగలుగుతాం ఈ ఎక్సర్సైజెస్ వల్ల. సో రెగ్యులర్గా ఆఫ్టర్ మనకి బెడ్ నుంచి పైకి లేవగానే మీ నేచర్ కాల్స్ అనేది ఫినిష్ చేసుకొని ఈ ఎక్సర్సైజెస్కి జస్ట్ ఒక 10 మినిట్స్ స్పెండ్ చేయండి. తర్వాత వీడియోస్లో మనము సూర్య నమస్కారం ఎలా చేయాలో కూడా తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్, క్లిక్ ద బెల్. ఎందుకంటే మీకు ఫర్దర్గా వచ్చే వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే బెల్ అనేది నొక్కండి. అదేవిధంగా దాంట్లో సెలెక్ట్ ఆల్ ఆప్షన్, దాని ద్వారా మీకు ఏ వీడియో వచ్చినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, మీరు ఎటువంటి వీడియోస్ అనేది మిస్ అవ్వడం ఉండదన్నమాట. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.